జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో సీబీఐ కూడా రంగంలోకి దిగింది తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడి ఆఫీసులో సీబీఐ అధికారులు సోదాలు చేశారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీబీఐ సోదాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి జేసీ ఫ్యామిలీ బీఎస్ త్రీ వాహనాలను బీఎస్ ఫోర్ గా అక్రమంగా విక్రయించిందన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం పలు ప్రాంతాల్లో దాడులు చేసింది మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చవా గోపాల్ రెడ్డికి చెందిన జటధార ఇండస్ట్రీస్ కార్యాలయంతో పాటు ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు కీలకమైన డాక్యుమెంట్ల కోసం వెతికినట్టు సమాచారం నిన్న రాత్రి వరకు సోదాలు కొనసాగాయి ఇదే కేసులో కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది ఇప్పటికే జేసీ ఇళ్లు కార్యాలయాల్లో సోదాలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంస్థకు చెందిన ఇరవై రెండు కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది జటధార ఇండస్ట్రీస్ గోపాల్ రెడ్డి అండ్ కో కంపెనీలు అశోక్ లేలాండ్ నుంచి తక్కువ ధరకే బిఎస్ ఫోర్ వాహనాలను కొనుగోలు చేసి నాగాలాండ్ కర్ణాటక ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించారనేది జేసీపీ ప్రధాన అభియోగం దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగినట్లు గుర్తించామని ఈడీ ప్రకటించింది